సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృక్షస్య మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం. అవతరసి తూయేత ధర్మాంతే గ్లాని నాస్తే కానాహీతు లావిసి నిజ భజని దావిసి నానా లీలా అసంఖ్య రూపాణి హరసి దీనాంచేతు సంకట దిన రజని. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం అందరూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ద్వారకమాయి జయ జయ సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తి పరచడానికి, ఇంట అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి, బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మామూలు పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో, వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో, ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తి పరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.